ఛానల్. ఈరోజు నేను వీడియోలో ఆలుతోటి స్నాక్స్ ఎలా చేసుకోవాలనో చూపిస్తున్నానండి. ఈ స్నాక్స్ని పిల్లల స్కూల్ నుండి వచ్చేసరికి చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు కదా. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, అంతే టేస్ట్ కూడా ఉంటాయండి. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఒకసారి దాన్ని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ముందుగా నేను ఒక పావు కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను, వాటిని పొట్టు తీసేసి పక్కన పెట్టాను. అందులో ఇంకొక ఆనియన్ సగం ముక్క వేసానండి. అలాగే రెండు వెల్లుల్లి రేఖలు పొట్టి తీసి పెట్టుకోవాలి. ఈ వీటిని ముందుగా మనము తురుముకోవాలండి. కొబ్బరి తురుము దాంతో తురుముకొని ఆనియన్ని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా అలాగే తురుముకోవాలి. ఆ తర్వాత మిగతా ఆలుగడ్డలను కూడా అలాగే తురుముకోవాలండి. ఇలా తురుముకొని చేసి పెట్టడం వల్ల చక్కగా మనకి తొందరగా కుక్ అవుతుంది అన్నమాట. ప్యాన్ కేక్స్ లాగా వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు, షాలు ఫ్రై కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా చేసి పెడితే మంచి పిల్లలు చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు కదా. ఇలా కలర్ఫుల్గా వాళ్ళకి ఇష్టమైన రీతిలో చేసి పెడితే, సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రిపరేషన్ అండి. ఇలా మొత్తం తరమేసుకోవాలి. ఇలా తురుముకొని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పిండేయాలండి. స్క్వీజ్ చేసుకొని మొత్తము పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అలా స్క్వీజ్ చేసుకున్న వాటిలో చూసారా ఇలా చక్కగా వచ్చేసింది కదా. ఇదంతా స్క్వీజ్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా ఏం చేయాలంటే ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు ఉన్నా వేసుకోవచ్చు, కరివేపాకు కొత్తిమీర. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మనము ఇందులో ఎగ్ వేస్తామండి, బైండింగ్ పర్పస్ ఎగ్ వేస్తాము. సో ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ అండి, ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ బైండింగ్ కోసము 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసాను. మీరు మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని మొత్తం మిక్స్ చేయడానికి ఒక ఎగ్ యూజ్ చేశానండి. ఇలా మొత్తం వేసేసుకొని దాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే అందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం చూసి వేసుకోండి పిల్లలకి కదా, మనం పచ్చిమిర్చి వేసాము ఆల్రెడీ. సో కొంచెం 1/2 స్పూన్ కారం కూడా వేసాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అసలు యూజ్ చేయొద్దన్నమాట. ఈ బైండింగ్ మొత్తము మనం ఎగ్ వేసిన దాంతో, దాంట్లో ఆల్రెడీ ఆలుగడ్డల్లో చెమ్మ ఉంటుంది కాబట్టి ఎగ్ వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి మిక్సింగ్కి వచ్చేస్తుంది. ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే ఇంకాస్త పౌడర్ వేసుకోవచ్చు, మైదా అన్న లేదా కార్న్ఫ్లోర్ అన్న. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వీటిని షాలు ఫ్రై చేసుకోవచ్చు అండి. నేనైతే షాలు ఫ్రై చేస్తున్నాను. మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ స్నాక్స్, బట్ ఇలా చేస్తే కనుక ఆయిల్ తక్కువగా పడుతుంది కదా. సో అందుకోసం అని షాలు ఫ్రై చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను. దాని మీద ప్యాన్ వేడెక్కిన తర్వాత 1-2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి మొత్తము స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఇంత హ్యాపీగా తినేస్తారు తెలుసా. సాస్ తోటి చేస్తే పిల్లలే కదండి, మనకు కూడా తినబుద్ధి అవుతుంది కదా. కాకపోతే ఆలు కాబట్టి కొంచెం ఫ్యాట్ అని ఆలోచిస్తూ ఉంటాము, బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఆలు తోటి చేసే స్నాక్స్ ఏ విధంగా చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది కదా. ఇలా మొత్తం ప్యాన్ మొత్తం వేసేసుకున్న తర్వాత వాటిని 1-2 మినిట్స్ అయిన తర్వాత కొంచెం కింద డ్రై అయిపోయినట్టుగా చక్కగా కాగిపోతుంది కదా. చూసారా ఎంత కలర్ఫుల్గా గోల్డెన్ బ్రౌన్లో ఎలా కనిపిస్తుందో. ఇలా కుక్ అయిన తర్వాత వాటిని మనము తిరిగి వేసుకోవాలండి. వేసుకొని ఇటు సైడ్ కూడా 1-3-4 మినిట్స్ చక్కగా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, మన ఆలు స్నాక్స్ రెడీ అయిపోతాయి. వీటిని సాస్తో తినండి, చాలా చాలా బాగుంటుంది. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఒకసారి టచ్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో మీరు కూడా హ్యాపీగా చేసుకుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.